చాలా క్లియర్ గా ఆ రోజు బరువు బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అవన్నీ ఆయన నోటపట ఆ జూమ్ లో మనం విందాం. రైట్, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మిత్రులారా. సుమారు 2 సంవత్సరాల నుంచి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నా స్కూలు నా డ్యూటీ టైము అక్కడ కూడా ఖాళీ దొరికినప్పుడల్లా ప్రతి నిమిషాన్ని నేను సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఏదో వర్క్ మన జూమ్ మనకు సంబంధించిన వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఎవరొకరితో మాట్లాడుతూ వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ నా ఎంటైర్ టోటల్ టీంలో నాకు టచ్ లేరు అన్న వాళ్ళు ఎవరు లేరు సార్. అది నాకు వాళ్ళకే తెలుసు, అందరికీ తెలియాలని ఏమీ లేదు. చాలామంది జూమ్ల్లో ఎవరికాడు దుకాణం సర్దేశారని అనుకుంటున్నారు. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు తమ ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఏదో మూల నుంచి ఏదో ప్రక్కడి నుంచి ఏదో రాష్ట్రం నుంచి ఏదో ప్రాంతం నుంచి నిరంతరం ఫోన్లు వస్తూనే ఉంటాయి. అలా ఫోన్లు చేసిన వాళ్ళకి నాకే తెలుసు, మీ అందరికీ తెలియాలి అనేది తెలియాలనేది లేదు. నా లీడర్స్ అందరితోటి ఖచ్చితంగా రోజుకోసారు లేదా 2 రోజులకోసారు 3 రోజులకోసారి ఖచ్చితంగా నేను మాట్లాడమే జరుగుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే మాట అలెక్స్ గారు ఉపయోగించినప్పుడు ఫస్ట్ డే నేను సబ్జెక్ట్ విన్నప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే మాట కూడా అదే రోజు నాకు బ్రెయిన్లోకి వెళ్ళింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? లక్షాధికారి అయితే కోటీశ్వరుడు అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదండి. చాలాసార్లు చెప్పాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే లెక్కలేనంత డబ్బు ఉండాలి. మనం ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా అసలు డబ్బు కోసం ఆలోచించే పరిస్థితి లేనప్పుడే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ భార్యను తీసుకుని జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఆవిడకు నచ్చిన నచ్చినన్ని నగలు బిల్లుతో సంబంధం లేకుండా ఆవిడకు ఒక చాయిస్ ఇస్తే వాడు ఎన్ని కేజీలు కొనుక్కుంటున్నారనేది కూడా మనం క్యాల్కులేట్ చేయకూడదు. అలా కొనుగోలు చేసుకున్నప్పుడు మీరు ఆ బిల్లుని ఎంతో ఆనందంగా ఎంతో ప్రేమతోటి పే చేస్తే దట్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆవిడ కొనుక్కునే అన్ని చూసి ఇన్ని కొనేసేవంటి అన్ని కొనేసేవంటి ఇన్ని కొంటే ఎలాగ అన్ని కొంటే ఎలాగ అంటే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతుంది. మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి అలెక్స్ గారు ఎంత బలంగా చెప్తున్నాడు ఏంటి అని ఫస్ట్ రోజు నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇది రియల్ అండి, నేను ఏది మాట్లాడినా రియల్గా ఉన్నదే మాట్లాడతాను, లేదు నాకు అక్కర్లేదు. మీ ముందు నేను ఏదో గొప్పగా చెప్పుకోవాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నాకు తెలిసింది ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటూనే ఉన్నాను ఫస్ట్ నుంచి. రైట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక యాడ్ చూస్తే 240 రూపాయలు అంటే ఒక యాడ్ అంటే 60 మినిట్స్ 30 మినిట్స్ యాడ్స్ చూస్తే 240 రూపాయలు రోజుకి 40 72 వందలు సంవత్సరానికి 88 వేలు ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి అని అనుకున్నాను. రియలే కదండి, దట్ ఇస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎలక్స్ గారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ప్రతి న్యూస్ లెటర్లోని ప్రతి లీడర్ నోట్లోంచి మనం మెయిల్ పెట్టిన ప్రతి దాంట్లో సమాధానంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుగా దూసుకువెళ్ళవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుగా కంపెనీ ఆలోచిస్తుంది, ప్రతి సభ్యుడిని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తుందని ఎన్నోసార్లు నొక్కి ఒక్కడించింది. సరే ఇది ఎలా తీసుకెళ్తాడో, కేవలం యాడ్స్ ద్వారా కొంతమంది లీడర్స్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందేమో కానీ ఆపాద మస్తకం అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు వస్తుందా అనే సస్పెన్స్లో నా పని నేను చేసుకుంటూ నా మోటివేషన్ నేను చేసుకుంటూ నా జూమ్స్ నా వాయిస్లో మొత్తం కథ అంతా మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పకలేదు అంతనే. అప్పుడే షేర్స్ స్టార్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే షేర్స్ స్టార్ట్ అయినాయో అలెక్స్ గారి విశ్వరూపం మొదటి పాయింట్ బయటకు వచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగు ఆ రోజు పడింది. మిత్రులారు చాలా జాగ్రత్తగా చాలా లోతుగా ఆలోచించాలి, ఏదో వినేసాం ఏదో చేసేసాం కాదు, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే చాలా చాలా లోతు ఉంది ఈ సబ్జెక్ట్లో. అంత లోతుని అర్థం చేసుకున్న వాళ్ళందరూ డైమండ్స్ అయిపోయారు వీళ్ళందరూ. వీళ్ళందరూ కంపెనీని పూర్తిగా అవగాహన చేసుకున్న ప్రతి లీడరు కూడా ఈరోజు ఓ చక్రవర్తితో సమానం.
చాలా మంది అంటారు రామ్ గారు మాట్లాడితే కోట్లు 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 అంటున్నాడు ఏంటంటే కొత్త వాళ్ళకి తెలిసి కొంత తెలియక కొంత తెలిసి కొంత పాత వాళ్ళు కూడా ఆయన మాట్లాడితే కోట్లు అంటున్నాడు అని ఒక చిన్న నెగిటివ్ మాటలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి నాకు. ఎవరేమనుకున్నా నాకు తెలిసింది మాత్రం చెప్పడం అనేది నేను మాన్నం. నా విజన్ ఏదైతే ఉందో అది 100% అనుకున్నదే జరుగుతుంది. సత్యనారాయణ గారు నేను చాలాసార్లు అనుకున్నాం, మనం ఏదైతే అనుకున్నామో సార్ అదే జరుగుతుందనే మాట ఆయన చూడటం నాతోటి నేను ఆయన తోటి అంటాం. చాలాసార్లు జూమ్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. షేర్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టార్ట్ అయింది. మరి ఒక్కొక్క లీడర్కి లక్షల్లో షేర్లు వచ్చాయి. ఎంఎల్బి కూడా లక్షల్లో తీసుకున్నారు. ఎంఎల్బి పక్కన పెడదామండి, అది కొన్ని సందర్భాల్లో వచ్చిన ఇన్కమే, అది పర్మనెంట్ ఇన్కమ్ కాదు. అంటే ఎంఎల్బి అనేది పర్మనెంట్ ఇన్కమ్ కానీ ఇప్పుడు వచ్చింది కొన్ని సందర్భాల్లో ప్యాకేజెస్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇన్కమ్ కాబట్టి దాన్ని పక్కన పెట్టచ్చు. పెద్దగా దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన పని లేదు. రెండు, మొదటి అడుగు పడింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధ్యమే అనేది నాకు 100% నమ్మకం వచ్చి ఒక 25% నమ్మకం కుదిరింది. రెండు, క్రిప్టో స్టార్ట్ చేశాడు. క్రిప్టో స్టార్ట్ చేస్తే 25% 50% దాటి 75%కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకుపోతున్నాడు. ఈయన రాబోయే షాపింగ్ పోర్టల్ 20 లెవెల్సా 30 లెవెల్సా 40 లెవెల్సా ఎన్ని లెవెల్స్ అనేది పక్కన పెడితే గుండు సూద్ దగ్గర నుంచి విమానం దాకా అలెక్స్ గారు మార్కెట్ చేయగలడు. మీరు అందరూ నమ్ముతున్నారు లేదా తెలియదు కానీ నేను నమ్ముతున్నాను. ఇప్పటికే 60 నుంచి 70 లక్షల మంది మన సామ్రాజ్యంలో ఉన్నాం. కేవైసీ కంప్లీటెడ్, కేవైసీ కాకుండా మొత్తం 1.25 కోటి కంపెనీ చెప్తుంది. మరి షాపింగ్ పోర్టల్లో చాలా ఇష్టం డబ్బులు ఇస్తుంటే ఇంకా అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లో అటువంటి కంపెనీలో కొనుక్కుంటామా, మన వీధి చివరున్న షాపుల్లో కొనుక్కుంటామా, లేకపోతే మనకు బాగా నచ్చిన బ్రాండ్లో కొనుక్కుంటాం అనేది ఆలోచిస్తే ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడా దొరకని క్వాలిటీ, ఎక్కడా చూడని క్వాంటిటీ, ఎక్కడా వినని చీప్ అండ్ బెస్ట్ రేట్లో ఒక మహాద్భుతం రాబోతుంది. గుండె సూద్ దగ్గర నుంచి విమానాల వరకు గుర్తుపెట్టుకోండి, గుండె సూదే అవసరమే. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ ఫ్లైట్స్ ఎవరు ఫ్లైట్ వాళ్ళకి అవసరమే. ఇప్పుడు వరకు కోట్ల గురించి మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే అలా అనుకుంటే మీకు ఏం అర్థం కాలేదని అర్థం మిత్రులారా. ఇందులో కోట్లు నిజమే, ఇందులో ఫ్లైట్స్ నిజమే, ఏ మాత్రం డౌట్ పడక్కర్లేదు. ఇంకా అలాగే డౌట్ ఉంటే నష్టపోయేది మీరే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వగలడా? 100% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది, ఆర్థిక స్వాతంత్రం అనేది జాలైఫ్ స్టైల్లో రావటం పక్క. 4 రోజులు లేట్ అవుతే అవ్వచ్చేమో, రావటం అనేది పక్క గుర్తుపెట్టుకోండి మిత్రులారా. జీరో యాడ్ చేసుకోవటం రాక చాలా మంది చేయలేకపోతే లీడర్స్ అందరికీ ఒక మనవి, వాయిస్ మెసేజ్ పెట్టండి వాళ్ళందరికీ, మీ నెంబర్లు పెట్టండి, మీ గ్రూపుల్లో మీ వాట్సాప్ నెంబర్ పెట్టి జీరో యాడ్ చేయడం వాళ్ళకి రాకపోతే వాళ్ళ యూజర్ నేము, పాస్వర్డ్, సెల్ ఫోన్ నెంబరు ఈ మూడు పంపించమని అడగండి. ఎవరి గ్రూపులో వాళ్ళు యూజర్ నేము, పాస్వర్డ్, సెల్ నెంబరు ఈ మూడు పంపిస్తే ఎవరైనా చేసేయచ్చు. ఈ అవకాశం 1వ తారీఖు వరకు ఉంది, ఎవరి దాడి చేసుకుంటాడులే అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ డేటా పెరిగి కొద్ది షేర్ వాల్యూ, క్రిప్టో వాల్యూ, కంపెనీ వాల్యూ, మన వాల్యూ, అన్ని వాల్యూస్ పెరిగిపోతాయి. అనూహ్యంగా పెరిగిపోతే షేర్ మార్కెట్ ప్రపంచంలో ఇంతవరకు ఏ కంపెనీకి లేనంత స్థాయి మనకు రాబోతుంది, ఏ కంపెనీకి లేనంత స్థాయి రాబోతుంది అంటే ఇప్పటి వరకు మనం ఉన్నది 60 లక్షల నుంచి 70 లక్షలు అయితే మొదటి నెలలో క్రోర్స్ అవుతాయి అండి. 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 1 ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత చచ్చుగా లెక్కేసుకున్నా 100 కోట్లు దాటిపోతాయి. 100 కోట్లు చాలా తక్కువ. మీరందరూ మళ్ళీ ఎక్కువ రకంగా అనుకుంటారేమని చెప్పిన ఫిగర్ తగ్గించారు. 1 ఇయర్లో 100 కోట్లు అనేది చాలా ఈజీగా ఫుల్ఫిల్ చేస్తుంది.
అందులో భాగంగా అక్షయ పాత్ర ద్వారా మనమే చాలా వరకు చేయొచ్చు గుర్తు పెట్టుకోండి మిత్రులారా. ఇలాగే సత్యనారాయణ గారు చెప్పిన పాటలు చాలా చక్కగా ప్రతి పాయింట్ టచ్ చేశారు. ఎవరైతే 100% పాజిటివ్ గా 100% విజన్ చేస్తూ కంపెనీ చెప్పింది అక్షర సత్యం అండి, మీరు ఏది ఆలోచించుకున్నా కంపెనీ దేనికి భయపడలేదు, దేనికి కంగారు పడలేదు. మనం కంగారు పడతాం, యాడ్స్ అన్నారు, యాడ్స్ 240 రూపాయల నుంచి 72 రూపాయలు సంవత్సరానికి 88,000 ఏదో సాధిస్తామండి ఒక్క యాడ్స్ వల్ల. ఆ యాడ్స్ వచ్చిందా చేస్తానన్నారు, చేస్తానని తొడగొట్టేస్తున్నారు, మిసలు తిప్పేస్తున్నారు. భూమి మీద అరుపులు కాళ్ళతోటి భూమాతను తొక్కేస్తున్నారు, ఇంత అడవడి చేస్తున్నారు. యాడ్స్ వచ్చిందా మీరు పీకేది లేదు చేసేది లేదు ఇలా అంటారని అనుకోద్దు. ఇప్పటి వరకు ఉన్న షేర్స్ కానీ ఇప్పటి వరకు ఉన్న క్రిప్టో కానీ మనకు మాత్రమే ఉన్నాయా, రేపు రాబోయే వాళ్ళకి ఉంటాయా? రేపు రాబోయే వాళ్ళకి ఏముంటాయి సార్? కేవలం 240 రూపాయలు రోజుకి వస్తుంది అంతే. ఏమో అప్పుడు కూడా అలెక్స్ గారు వీళ్ళని కూడా ఆర్థిక స్వతంత్రం వైపు తీసుకువెళ్లారని ఆలోచన నుండి మరి వాళ్ళకు కూడా ఏమన్నా అవకాశాలు ఇస్తే అదృష్టమే. వాళ్ళతో మనకు వస్తాయి, ఎవరికి ఏమి ఇచ్చినా మనకు వస్తాయి గుర్తు పెట్టుకోండి. కానీ ఇప్పటి వరకు ఉన్న లీడర్స్ అందరూ కూడా నిజంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మాత్రం ఏమాత్రం డౌట్ పడకుండా వెళ్ళిపోయాం మనందరం. 70% ఆర్థిక స్వతంత్రం సాధించేసాం మనందరం గుర్తు పెట్టుకోండి మిత్రులారా, రైట్? నెక్స్ట్ మన వెస్ట్ గోదావరి కన్వీనర్ ద గ్రేట్ లీడర్ అండ్ టీచర్ నాగేశ్వర గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అని మాట్లాడండి సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది. మరి జాలా స్టైల్ అనేటువంటి అద్భుతమైనటువంటి కంపెనీని మనందరికీ పరిచయం చేసినటువంటి అలక్స్ గారికి ముఖ్యంగా ముందు ఆయనకి పాదాభివందనం చేస్తూ, మరి నన్ను ఈ కంపెనీలోకి రావడానికి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి తీసుకొచ్చినటువంటి రామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జాక మరొక వింత, షేర్స్ ఇంకా వింత, ఈ కామర్స్, టూరిజం, షాపింగ్ పోర్టల్, మార్కెటింగ్, ఇలా ఎన్ని వింతలండి. నిజంగా నా భూతో నా భవిష్యత్ ఇటువంటి కంపెనీ రాదని ముందే మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము, అలాగే జరుగుతుంది. కాకపోతే మనకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే జనాలకి ఓపిక అనేది ఉండట్లేదు, అదే మేము బాధపడేది. ఓపిక అనేది ఉండట్లా, సాధారణంగా ఓపిక ఉన్నప్పుడే మనం గొప్పవాళ్ళు అవుతామని చెప్పి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓపుకతో ఉన్నట్లయితే యాడ్స్ వస్తాయి. దాంతోపాటుగా మనం ఎన్నో రకాలు ఇప్పుడు ఇటువంటి మనకున్నటువంటి రామ్ గారికి కానీ ఇంకా చాలా మంది లీడర్స్కి మన కొంతమంది లీడర్స్కి ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీని లెక్కలు వేసుకుంటే ఈరోజు జాకాయను ఇప్పుడు సుమారు 5 రూపాయలు ఎంత అయింది. నిజంగా మరి రామ్ గారు చెప్పినట్టు కొన్ని కోట్ల రూపాయలకు మన అధిపతులు అవ్వబోతుంది మనకున్నటువంటి క్రిప్టో కరెన్సీ వల్ల, మనకున్న షేర్స్. ఏంటంటే అసలు ఎంత ఎంత చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా తక్కువే కంపెనీ గురించి, ఎంత చెప్పినా తక్కువ నాకు తెలిసి. మరి ఎంత అద్భుతమైనటువంటి కంపెనీ. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రామ్ గారు కూడా ఇప్పుడు చెప్పారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే. మనకి ఇప్పుడు ఈ మనకు ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ వల్ల ఈ షేర్స్ వల్లే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం వాళ్ళకి వెళ్ళిపోయినట్టే, మనం అందరం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నుంచి దాటిపోయాం. కాకపోతే ఇంకొక అడుగు దూరంలో ఉన్నాం, జస్ట్ వెయిట్ వెయిట్ అండ్ సీ అంతే. మరి ఇలా ఎంత చెప్పినా చెప్పొచ్చండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనం లీగల్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది అద్భుతమో అద్భుతం. ఇంతవరకు ప్రపంచంలో ఏ మార్కెటింగ్లో ఏ కంపెనీలో ఇటువంటి సిస్టమ్ ఎవరో తీసుకురాలేదు, తీసుకురాబోరు, రాదు కూడా. మన జాలా స్టైల్కే అది సాధ్యం. ఇలా మనం ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చండి. అయితే కొంతమంది రామ్ గారు చెప్పినటువంటి ప్రశ్నలు కొన్ని వేశారు, ఆ ప్రశ్నలకు రెండు మూడింటిని నేను సామాన్యం చెప్తాను. కారణం ఏంటంటే చాలామంది వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు నాకు అర్థం చేసుకొని వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలిగాను. కానీ ఇవి కొన్ని ప్రశ్నలకి కొన్ని రామ్ గారు కూడా ఇప్పుడు సమాధానాలు చెప్పగలిగితే ఇంకెవరైనా అనుమానం ఉన్న వాళ్ళకుంటే అవి క్లియర్ అయిపోతాయి.
కంపెనీలో జాలటర్ కంపెనీని సభ్యులు నమ్ముతున్నారా నమ్ముతలేరు? ఎక్కువ 90% నమ్మట్లేదండి. ఎందుకంటే మనం లేటెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు, మనం మళ్ళాంటి వాళ్ళు మనం పూర్తిగా ఇది ఉండి నమ్ముతున్నాం, కానీ ఎక్కువ శాతం నమ్మట్లేదు నేను అనుకున్నా. లేకపోతే నిజంగా మీటింగ్ పెడితే కొన్ని వేల మంది రావాలి మీటింగ్. ఎవరికాళ్ళు ఏదో ఇంకా అది అవదో దాన్ని మర్చిపోయాను. చాలా మంది ఉదాహరణకి 1,30,000,000 మంది లేకపోతే సుమారు 70-80 లక్షల మంది ఉన్నటువంటి కంపెనీలో జీరో చేసుకోవడానికి 6 లక్షల మంది ఉన్నారంటే అసలు ఎంత దారుణమైన విషయం అండి. అంటే నిజంగా జనాలకి మనకు నమ్మకం ఉంది, ఎక్కువ మందికి నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని మనం కలిగించాలని నా యొక్క భావన, అంతేగాని నా యొక్క నెగిటివ్ ఆలోచన కాదు. అలా రెండో పాయింట్ ఏంటంటే జూమ్ మీటింగ్కి ఎక్కువ మంది ఎందుకు రావట్లేదు? కారణం ఏంటంటే ఎక్కువ మంది జనాలు ఇప్పుడు ఈ రోజున టైం పెట్టేటువంటి అవకాశం ఎక్కువ మంది ఉండట్లా. ఒక అరగంట గంటలో తేల్చేస్తే బాగుండదని అందరి మాటల నుంచి నాకు వస్తున్నటువంటి విషయం నేను నా ఆలోచన కాదు నేను చెప్పేది. ఒక గంటలో మొత్తం ఏదైతే చెప్పాలనుకున్నామో సూటిగా ఆ విషయాన్ని చెప్పేస్తే సరిపోతుంది అని అంటున్నారు ఎక్కువ మంది. కాబట్టి దయచేసి ఈ విషయం మీద ఆలోచించండి. జూమ్ మీటింగ్ అనేది ఒక గంట లేదా గంటన్నర, ఎక్కువ టైం అనేది ఉండడం వల్ల కొంతమంది జూమ్ మీటింగ్ రాలేకపోతారు నా యొక్క అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, నాకు ఫోన్ చేసిన వారికి అభిప్రాయం. అలాగే లీడర్స్ టీం పెంచుకోకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే చాలా మంది నెట్వర్క్ మీద ఆధారపడి దీని మీద బిజినెస్ చేస్తూ దీని మీద ఆధారపడతారు ఎక్కువ మంది. 90% మనం ఉన్నాం, మనకంటూ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి పర్వాలేదు, దీని మీద పూర్తిగా ఉండలేకపోతుంది అదండి. కాబట్టి షేర్స్ క్రిప్టో అనేటువంటిది చాలా మందికి ఇప్పుడు ముందు మేము అడగలేదు, మాకు కావాల్సిన యాక్స్ అని అంటున్నారు తప్ప ఈ షేర్స్ గొప్పతనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవట్లేదు. కాబట్టి లీడర్స్ అందరు కూడా ఈ షేర్స్ గురించి క్రిప్టో గురించి బాగా వివరించి యాడ్స్ ఏమేం కదయ్యా షేర్స్ క్రిప్టో అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పగలిగినప్పుడు అందరూ నమ్ముతారు. ఇంకొక విషయం ఏంటంటే మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని ఈ ప్రాజెక్ట్స్ని ఎక్కువ మంది అర్థం చేసుకోలేకపోతారు. ఏమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఈ ప్రాజెక్ట్స్ ఈ కామర్స్, లోన్స్, టూరిజం, షాపింగ్ పోర్టల్, మార్కెటింగ్, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ మనం సరిగ్గా వివరంగా చెప్పినప్పుడు కూడా కింద స్థాయికి వెళ్ళట్లేదని నేను అనుకున్నాను సార్. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా నెగిటివ్గా ఆలోచించకుండా మనం పాజిటివ్గా ఆలోచించి మన టీంలో ఉన్న సభ్యులందరినీ కూడా యాక్టివేట్ చేసి అందరినీ మరి మనమే కోటేశ్వరంలో అవడమే కాదు ప్రతి ఒక్కరిని కూడా కోటేశ్వరంలో చేయాలని నమ్ముతూ అలా చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిమ్లో ఉన్నటువంటి లీడర్స్ అందరికీ అలాగే నా జూనియర్స్ అందరికి కూడా మరి జిమ్ మీటింగ్ వచ్చినందుకు మరి వచ్చి అన్నీ విని టీం డెవలప్ చేసుకుంటారని నమ్ముకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్ గారికి థ్యాంక్ యూ సార్, వెరీ మచ్.